నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. పాయింట్ బ్లాంక్ లో ఇవాళ నాతో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఉన్నారు. సుధాకర్ రెడ్డి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నా షోలో జాయిన్ అయినందుకు పాయింట్ బ్లాంక్ లో. సో ముందుగా దేశవ్యాప్తంగా ఇవాళ అందరూ ప్రధాన సమస్యగా ఫీల్ అవుతున్న డిమానిటైజేషన్ ఆఫ్ కరెన్సీ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకటి, ఒక బృహత్తర యజ్ఞంలా దీన్ని తీసుకున్నామని ప్రధానమంత్రి చెప్తున్నారు. నల్లధనాన్ని అవినీతిని దేశంలో అరికట్టడానికి పారద్రోలడానికి ఫస్ట్ స్టెప్ ఇదని చెప్తున్నారు. ఇంకా చాలా అంశాలు ఉంటాయి, కానీ దీన్ని ఎందుకు మీరు అంతా వ్యతిరేకిస్తున్నారు? అంటే ఒకటి, మోడీ ఏం చేసినా వ్యతిరేకించాలి అనే కారణమా, లేకపోతే దీంట్లో ఉన్న ప్రయోజనాలు ఏమీ లేవు అని చెప్పడమా? దీనికి సంబంధించినంత వరకు ఆయన నాలుగు అంశాలు చెప్పారు. ఒకటి, దొంగ నోట్లు దేశంలో చలామణి అవుతున్నాయి, వాటిని అరికట్టడానికి టెర్రరిస్టులకు విదేశాలలో ప్రింట్ అయినటువంటి కౌంటర్ ఫీట్ నోట్స్ ద్వారా వారు ఈ దేశంలో విచ్ఛిన్నకర కార్యక్రమాలు నడుపుతున్నారు, కాబట్టి నోట్ల రద్దు ద్వారా దాన్ని ఆపు చేయటం అనేటువంటిది రెండవది. మూడవది, అవినీతిని ఆపు చేయటం. నాలుగవది, నల్లధనాన్ని నివారించటం అనేది. ఇప్పుడు నల్లధనం గురించే ప్రధానంగా చెప్తూ ఉంటారు. వారు ఎవరైనా సరే దాన్ని వ్యతిరేకించినటువంటి వారిని నల్లధనానికి అనుకూలుగా లేక నల్లధనం ఉన్నటువంటి వారి తరఫున పోరాటం చేస్తున్నటువంటి వారిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని పట్ల మాకు తీవ్రమైనటువంటి అభ్యంతరం ఉంది. నోట్ల రద్దు గతంలో కూడా చేశారు, నల్లధనం ఏమి బయటికి రాలేదు. 1978లో జరిగింది. అప్పుడు తక్కువైంది. ఇప్పుడు 85% 500 and 1,000 రూపీస్ నోట్స్ ఉన్నాయని చెప్పినది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించినంత వరకు లెక్కకు రానటువంటి డబ్బు కొంత ఉంది, నల్లధనం కొంత ఉంది. సరే, ఈ దొంగ నోట్లకు సంబంధించినటువంటి అంశం మీద సహజంగానే దొంగ నోట్లు తయారు చేసేటువంటి వారు అతి వేగంగా మళ్ళీ ఇవి తయారు చేస్తున్నారు. ఇప్పటికే 2,000 రూపాయల దొంగ నోట్లు చాలా సెక్యూరిటీ ఫీచర్స్తో రిలీజ్ చేసామని చెప్తున్నారుగా. 2,000 అంత సాధ్యం కాదు చేయడం అని చెప్తున్నారుగా. కౌంటర్ ఫీట్ చేయడం వాళ్ళు అంటున్నారు, కానీ వచ్చేసాయని చెప్పి పట్టుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి జిరాక్స్ నోట్స్ వస్తున్నాయి. దానికి సంబంధించినంత వరకు ఈ దొంగ నోట్లు నివారించడానికి ఇది కొంతమేరకు ఉపయోగపడవచ్చు. కానీ దొంగ నోట్లు నివారించడానికి గాను ఎలకలు పడ్డాయని ఇంట్లో ఇల్లు తగలబెట్టినట్టుగా ఈ రకమైనటువంటి పద్ధతులు చేయటం అనేది అభ్యంతరకరంగా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ యావత్తు కుదిలే. అదర్వైజ్ మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందంటారా? ఇది కాకుండా ఇంకెలా చేస్తున్నారు? మేము అడుగుతున్నది మొట్టమొదట వారు చేసినటువంటి తప్పని చెప్తున్నాం, దాన్ని అంగీకరించమని చెప్తున్నాం. మేము దీనికి సంబంధించినంత వరకు మేము ప్రభుత్వంలో లేము. మాకు సంబంధించినంత వరకు నల్లధనాన్ని నివారించడానికి 5,000 భారతీయుల పేర్లు పనామా లీక్స్లో పేర్లు ఇచ్చారు. వారి మీద ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? వారిని వారి ఆస్తులను ఎందుకు జప్తు చేయట్లేదు? స్విస్ బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బు, మారిషస్ ద్వారా వచ్చినటువంటి నల్ల డబ్బు, వీటిని ఆపుచేయటానికి మీరేం ప్రయత్నం చేశారు? ఇవన్నీ వైఫల్యం చెందినందువలనే ఇవాళ నోట్ల రద్దుతో మొత్తం భారత ఆర్థిక వ్యవస్థను కుదేల్చేసి మేము నల్ల డబ్బును బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు దీని మీద రాద్ధాంతం చేస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. నాకు గుర్తున్నంత వరకు, ఇఫ్ ఐఎమ్ రైట్, UPA 1 UPA 2 హయాంలో వాళ్ళు ఒక ఏ ప్రయత్నం చేయలేదు నల్లధనాన్ని అరికట్టడానికి, పైగా బోల్డ్ స్కామ్లు మూట కట్టుకున్నారు. అప్పుడు మీరింత వాయిస్ రేస్ చేశారా? మీరింత గళమెత్తి నల్లధనాన్ని మీరు ఎట్లా అరికడతారని ఫైట్ చేశారా? మేము అప్పుడు కూడా ఫైట్ చేశాము. దాన్ని స్వయంగా నేనే పార్లమెంట్లో లేవనెత్తాను. మా పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు గురుదాస్ దాస్గుప్తా గారు ఈ సమస్యను లేవనెత్తారు. పార్లమెంటులో బయట నల్లధనానికి సంబంధించినటువంటి అంశం మీద మా పార్టీ, ఆ వామపక్ష రాజకీయ పార్టీలు నిరంతర ప్రచారం చేసినాయి, పోరాటం చేసినాయి. ఇవాళ కూడా నల్లధనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటే తప్పనిసరిగా దానికి మా మద్దతు ఉంటుంది. నరేంద్ర మోడీ చేసినంత మాత్రాన ప్రతి అంశాన్ని మేము వ్యతిరేకించాల్సిన అంతే కదా. కమ్యూనిస్టులు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు అనేది ఏం లేదా, అట్లాంటిది బయటకు వెళ్తుంది. మోడీ ఏం చేసినా వ్యతిరేకించాలి. ఆర్గ్యుమెంట్ మాత్రమే. మేము వ్యతిరేకించినటువంటి అంశాలలో ఉదాహరణకు ఇప్పుడు జిఎస్టీ ఉంది. జిఎస్టీ పైన మాకు అభ్యంతరాలు ఉన్నాయి, కానీ దేశవ్యాపితంగా ఒకే రకమైనటువంటి పన్ను ఉండాలనే పేరుతో ప్రభుత్వం చేసినటువంటి ఆ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దానికి వామపక్షాలు కూడా మద్దతు ఇచ్చింది.
అయితే ఆ జిఎస్టీ పేరుతో ట్యాక్స్ను అసాధారణంగా పెంచడం పట్ల మాకు తీవ్రమైన రిజర్వేషన్స్ ఉంటాయి. దాన్ని చర్చించాలో అందరితో చర్చించిన తర్వాతనే దానిపైన తగు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాము. అలాగే ఏదైనా ప్రజలకు అనుకూలమైనటువంటి అంశాల మీద ఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా మేము గుడ్డిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించినంతవరకు ఇవాళ మేము రోల్ బ్యాక్ అడగట్లేదు. వామపక్షాలు వైఖరి లేక మమతా బెనర్జీ లాంటి వారు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అడుగుతున్నటువంటి దాంట్లో ఓ తేడా ఉంది. రోల్ బ్యాక్ చేయడం వల్ల మరింత కన్ఫ్యూజన్ వస్తుంది. మేము అడుగుతున్నది దొంగ నోట్లు లేక బ్లాక్ మనీ 500-1000 రూపాయల నోట్ల ద్వారా ఎక్కువ పోగు చేయడానికి దాచిపెట్టడానికి అవకాశం ఉంటే 2000 రూపాయల నోట్లు ఎందుకు ఇచ్చినట్టు? అది మిలియన్ పౌండ్ నోట్లాగా చిల్లర దొరకట్లేదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే, అనలిస్టులు మీరు వినే ఉంటారు, ఎకనామిస్ట్ టాప్ ఎకనామిస్ట్ ఇన్ ఇండియా, ప్రభుత్వాన్ని స్టూపిడ్గా అనుకోవద్దు, ప్రభుత్వం దగ్గర ఒక క్రమబద్ధమైన ఆలోచన ఉంది, ఎందుకు 2000 నోట్ ఆ డినామినేషన్లు తీసుకొచ్చారని త్వరలోనే తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇప్పటికి రివీల్ చేయలేకపోయినా. అలాగే చిదంబరం లాంటి ఆర్థిక మంత్రి 3 సార్లు చేసిన ఆయనకు కూడా తెలియట్లేదు. ఇది ఒక బిగ్ క్వశ్చన్. 2000 నోట్ సమస్య ఏమిటంటే, ఇవాళ చేసిన ఈ డిమానిటైజేషన్ కూడా తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయి, 3-4 సంవత్సరాల తర్వాత దీర్ఘకాల ఫలితాలు ఉంటాయంట. అంటే 4 ఏళ్ళు మేము వెయిట్ చేయాలి. ఎందుకు 50 రోజులే సమయం ఇవ్వమంటున్నారు ప్రధానమంత్రి? అప్పుడు మీరు కలడగన్న భారత్ చూస్తారు. నీ ఎకానమిస్టుల గురించి చెప్పారు మీరు, నేను ఆ ఎకానమిస్టుల గురించి చెప్తాను. ఎకానమిస్టుల్లో రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు, డిప్యూటీ గవర్నర్ల కంటే ఇంకా సీనియర్ ఎకానమిస్టులు కూడా ఉండొచ్చు, కానీ వారు కూడా నిష్ణాతలే. రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ చక్రవర్తి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ప్రకారం ఇది దాదాపు 180 రోజులకు ముందు ఇది సెటరైట్ అయ్యేటువంటి అవకాశం లేదండి. మా బ్యాంకు ఉద్యోగులు చెప్తున్నటువంటి దాని ప్రకారం 3 షిఫ్టులలో మొత్తం బ్యాంకులన్నీ పనిచేస్తే 175 రోజుల్లో మొత్తం అమౌంట్ను ఎక్స్చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 175 రోజులు అంటే మళ్ళీ 6 నెలలే. ఆయన 50 రోజుల్లో ఎట్లా సెటరేట్ అవుతుందండి? సో ఈ మొత్తం వ్యవహారంలో సుధాకర్ రెడ్డి గారు, ప్రధానమంత్రి చిత్తశుద్ధి మీద అనుమానమా మీకు? తొందరపాటుతో దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకోకుండా చేశారనేది 1 ఆరోపణ. ఓకే, 2, దీనికి సంబంధించినంతవరకు ఆయన రాజకీయమైనటువంటి పద్ధతిలో చేస్తున్న ఉపన్యాసాలను బట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థుల మీద ఇబ్బంది పెట్టడానికి గాను దేశం మొత్తాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం. కేవలం యూపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇంత పెద్ద మూవ్ తీసుకుంటారు, తీసుకుంటారా? తీసుకున్నారా అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు వామపక్షాల దగ్గర నల్లధనం అనేటువంటిది ఆస్కారమే లేదు. ఎవరు మా ఎవరు విమర్శ చేయలేదు. ఇప్పుడు వారు సమాజవాదీ పార్టీ మీదనో లేకపోతే బహుజన సమాజ పార్టీ మీదనో వారి దగ్గర డబ్బులు పోగు చేసుకున్నారని చెప్పి, నల్లధనం జనరల్గా ఎవరి దగ్గర ఉంటుంది ఎక్కువ? అధికార పార్టీ దగ్గర ఉంటుంది. అసలు దీన్ని వ్యతిరేకించిన వాళ్ళంతా దేశద్రోహులను. సో మాజీ ప్రధాని మన్మోహన్ ఏదైతే దీన్ని అతిపెద్ద చరిత్రలోనే అతిపెద్ద విఫలంగా మిగిలిపోతుందని అన్నారో దాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నారు మీరు? మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మన సభలో చరిత్రలో నిలిచిపోయే అతిపెద్ద విఫల కార్యంగా చెప్పారు. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, వారు వ్యతిరేకిస్తున్నారు. గతంలో చారిత్రక వైఫల్యాలకు మన్మోహన్ సింగ్ కూడా కొన్ని బాధ్యులే. రైట్, సహజంగా ఇప్పుడు కూడా ఇది కూడా ఒక చారిత్రక వైఫల్యం కావచ్చు. కానీ మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్లతో నేను ఏకీభవిస్తాను. పాయింట్ బ్లాంక్ వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది. సురవరం సుధాకర్ రెడ్డి మనతో ఉన్నారు. కొంతమంది విమర్శ చేస్తున్నట్టు సిపిఐ అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా అని కూడా కొంతమంది అంటారు. అంటే కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి దగ్గర పోలిక పెట్టి చూసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోనే చేరదలుచుకుంటే మనం దాంట్లో విలీనం చేసేటువంటి వాళ్ళం. సిపిఐ ఈజ్ అన్ ఇండిపెండెంట్ పార్టీ. సమ్ టైమ్స్ వెన్ ఇట్ ఈస్ నెసరీ, ఇప్పుడు సిపిఐ సిపిఎం 2 పార్టీలు కలిసే యూపీఏను బలపరిచినాయి. తెలంగాణ విషయానికి వద్దాం సుధాకర్ రెడ్డి గారు. తెలంగాణను మీరు అవుట్లెట్ సపోర్ట్ చేస్తారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మీరు గమనించిన పెద్ద మార్పు ఏంటి? అంటే దొరల విధానాలు కాకుండా కొత్తగా ఏమన్నా ఉందా? ఫ్యూడల్ విధానాలు కాకుండా మీరు కోరుకున్న విధంగా ఏమన్నా ఇప్పుడు ఉందా? మేము వాస్తవానికి కొన్ని సందర్భాలలో తెలంగాణ కోరుకున్నంత మాత్రాన మేము కోరుకున్నటువంటి తెలంగాణ వస్తుందని తక్షణమే అది సాధ్యమని మేము భావించడం లేదు. అయితే
మేము ఊహించిన దానికంటే దారుణమైన పద్ధతుల్లో రాజకీయ పరిణామాలు ఈ రాష్ట్రం జరుగుతున్నాయి. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వ అధినేత ఒక ఫ్యూడల్ అహంకార పద్ధతిలోనే పరిపాలన చేస్తున్నారు తప్ప ఒక టీం వర్క్ జరపట్లేదు. రెండవది, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద, ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానాల మీద ఒక పెద్ద అంతరం కనపడతాం. మేము ఊహించిన పద్ధతుల కంటే చాలా దారుణమైన పద్ధతుల్లోనే ఇది జరగడానికి కారణం ఒక అసాధారణమైన మెజారిటీ ఆయనకు రావటం. రెండవది, రాజకీయ ఏమంటారు మ్యానిపులేషన్ ద్వారా ప్రతిపక్ష రాజకీయ పార్టీలను దెబ్బతీసి వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఆయన ప్రయత్నం చేయటం. సో సుధాకర్ రెడ్డి గారు, భవిష్యత్తులో జనసేన అధినేతతో కలిసి పనిచేస్తారా? మీకు ఆయనకి మధ్య కొంత సారూప్యంగా అనిపిస్తున్నట్టుందిగా మాటల్లో కానీ భావన. ఆయన సంబంధించినంత వరకు మతోన్మాదానికి వ్యతిరేకమైనటువంటి పార్టీలు ఎవరితోనైనా సరే సెక్యులర్ భావాలు గల పార్టీలతో మేము ఉండటానికి సిద్ధమే. అయితే పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి నాకు అర్థమైనంత వరకు ఆయన తన పాపులారిటీ మీద ఆధారపడుతున్నాడు తప్ప పలానా సిద్ధాంతాలు నావి, పలానా రాజకీయాలు నావి, పలానా లక్ష్యాలు నావి అని చెప్పట్లేదు. ఆ లక్ష్యాలు ఏదో చెప్తే దాన్ని బట్టి మేము నిర్ణయాలు చేయాలి. కొంత ఆయన మాటల్లో ఆయన భావనలో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నట్లు అనిపించట్లేదా? కానీ ఆయన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పోయాడు కదా, ఇప్పుడు తిడుతున్నారుగా భారతీయ జనతా పార్టీని, అది అయిపోయింది 2014 గతం. విమర్శ వేరు, వారి నుండి కటాఫ్ చేసుకోవటం వేరు. భారతీయ జనతా పార్టీ వారు అవలంబిస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి దేశవ్యాపితంగా దళితుల పైన, మైనారిటీల పైన దాడులు, వీటికి సంబంధించినటువంటి అంశం మీద ఒక క్లారిటీ రావాలి. డిమానిటైజేషన్ మీద విమర్శ, లేకపోతే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి విమర్శ, అది తెలుగుదేశం వాళ్ళు కూడా చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది పరోక్షంగా లేకపోతే ఇండైరెక్ట్గా చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ఆయనకు మరింత క్లారిటీ అవసరం. ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి జన సమీకరణకు పనికొచ్చేవాళ్ళు ఒక వ్యవస్థను మార్చడానికి లేక రాజకీయ పార్టీని ఓట్లేసి గెలిపించడానికి సిద్ధాంతాలు రాజకీయాలు లేకుండా కేవలం వ్యక్తిగత ఆకర్షణతోనే ఇవి సాధ్యమయ్యేవి కాదు. రానున్న రోజుల్లో, ఐ మీన్ 2019 ఎన్నికలకి మీ ప్రయాణం కేవలం ఉద్యమం పోరాటం రూపంలోనే ఉంటుందా, అధికారానికి దగ్గరగా లేకపోతే ప్రత్యామ్నాయంగా ఉండే రూపంలోనే ఉంటుందా? మేము ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ నేను ఇందాకే చెప్పినట్టుగా రాజకీయ ప్రత్యామ్నాయం అనేటువంటి మాట ఉపయోగించగలిగినటువంటి రాజకీయ స్థాయి మా పార్టీకి, మా వామపక్షాలకు లేదు. మా వామపక్ష పార్టీలు అయితే అది సాధ్యం కాదు. ఎప్పటికైనా ఉంటుందా? ఎప్పటికైనా తప్పనిసరిగా ఉంటుంది, లేకపోతే రాజకీయాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2019 ఇంకా 2 ఏళ్ళు, 2 ఏళ్లలో అనేక మార్పులు వస్తాయి. రైట్. ఇవాళ మేము ప్రధానంగా చూస్తున్నటువంటిది ఒక దురదృష్టవశాత్తు మన మీడియాలో కానీ జనంలో కూడా ఒక గణనీయమైన సంఖ్యలో కానీ ప్రతి ఆందోళనను, ప్రతి ఉద్యమాన్ని ఎన్నికలకు ముడిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మాకు అర్థమైనంత వరకు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల గురించి మాట్లాడుకుందాం, మిగిలిన సందర్భాల్లో సమస్యలతో సంబంధించి. సో మీ సక్సెస్ కి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజల్లో ఆ చైతన్యం తీసుకురావాలి, ఎన్నికలను మిగతా పాలనను వీటన్నిటిని వేరు చేసే రోజు వచ్చినప్పుడు కమ్యూనిస్టులకు మళ్ళీ మంచి రోజు. మా మట్టుకు మేము దాన్ని ఆ రకమైన పద్ధతుల్లోనే చూస్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు పాయింట్ బ్లాంక్ లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. రైట్, ఇక కమ్యూనిస్ట్ పార్టీ విషయానికి వద్దాం, ముఖ్యంగా వామపక్షాలు, సరే సిపిఐ సిపిఎం ఐక్యత గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పటివరకు జరిగిపోయిందంతా గత వైభవం అనుకోవచ్చా, అదంతా పుస్తకాల్లో చదువుకోవడం చెప్పుకోవడం తప్ప మళ్ళీ ఆ రోజులు వస్తాయా కమ్యూనిస్ట్ పార్టీలకి? ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దాదాపు జాతీయ స్థాయి కోల్పోయే ప్రమాదం నుంచి త్రుట్లో బయటపడింది. అది పెద్ద ప్రమాదమేం కాదు, సహజంగానే అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు ఈ రకమైనటువంటి గుర్తింపులు లేకుండానే పోరాటాలు చేస్తాయి. మాకు శాసనసభల్లో, పార్లమెంటులో ప్రాతినిధ్యం అనేది పేద ప్రజల గొంతు మరింత శక్తివంతంగా వినిపించడం కొరకే తప్ప, మేము మా పార్టీలుగానే మేము అధికారంలోకి వస్తామనేటువంటి అంచనాలతో ప్రారంభం చేయలేదు. అవకాశం ఉంటే ఆ రకమైనటువంటి ప్రజాస్వామిక పద్ధతిలో కేరళలో, పశ్చిమ బెంగాల్లో వచ్చినటువంటి పద్ధతుల్లో
ఇతర మిత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రయత్నం చేయటం అనేటువంటిది సహజంగానే సరైనటువంటి వైఖరి. దానికోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటాం. ఎన్నికలలో కొన్ని సందర్భాలలో ఓటమి వస్తే ఇదంతా గత వైభవమని, ఇవాళ విధ్వంసమైందనేటువంటి ఒక నిరాశాపూరితమైనటువంటి వైఖరి మాకు లేదు. నేను భారతీయ జనతా పార్టీ గురించే చెబుతున్నాను. జనసంఘ్ పార్టీకి ఒకసారి రెండే పార్లమెంటు సీట్లు వచ్చినాయి దేశం. ఆ పార్టీ విధ్వంసం అయిపోయిందా? దేశంలో ఆ రకమైనటువంటి పద్ధతి సమస్య లేదు కదా. అలాగే ఇవాళ కమ్యూనిస్టు పార్టీలకు పార్లమెంటులో, శాసనసభల్లో స్థానాలు తక్కువ కావచ్చు. కేవలం 2004లో వామపక్షాల మద్దతు లేకుండా ప్రభుత్వాలు నిర్వహించలేనటువంటి పరిస్థితి, 2014 వచ్చేటప్పటికీ పరిస్థితి మారిపోయింది. రాబోయే రోజుల్లో మళ్ళీ ఆశాభావం ఉంది, 2019 ఎన్నికలకు లేకపోతే తర్వాత ఎన్నికలకు మళ్ళీ ఆ పరిస్థితి వస్తుందనే ఆశాభావం ఉందా? ఒకటి, మీరు పగ్గాలు తీసుకున్నాక కానీ లేకపోతే అటు ప్రకాష్ కారత్ గారు పగ్గాలు తీసుకున్నాక కానీ వచ్చిన పెద్ద మార్పు ఏమిటి సుధాకరెడ్డి గారు? ఇప్పుడు వ్యక్తులుగా మేమెవరమో పగ్గాలు తీసుకున్నంత మాత్రాన ఓవరాల్గా మొత్తం అంత దేశం అంతా పరిస్థితులు మారుతుంది. ఎందుకంటే మీరు బీజేపీతో కంపేర్ చేసి చెప్పారు కదా, 2 సీట్ల నుంచి అధికారంలోకి వచ్చింది సంపూర్ణంగా అధికారం. అక్కడ 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 మోడీ అక్కడ మోడీ అనే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అధికారం, మోడీ అనే శక్తి మొత్తం తీసుకురాలేదా? అట్లాంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారా కమ్యూనిస్ట్ పార్టీ? చెప్తున్నాను, 2 సీట్లు వచ్చినంత మాత్రాన ఆ పార్టీ విధ్వంసం కాలేదని చెప్పాను తప్ప, వాళ్ళకు 2 సీట్ల నుంచి వాళ్ళ అధికారంలో వచ్చినట్లు మేము కూడా అధికారంలోకి వస్తామని నేను చెప్పలేదు. అట్లాంటి నాయకులు ఎవరైనా ఉన్నారా కమ్యూనిస్ట్ పార్టీలో? మొత్తం ప్రజలందరినీ వెనకాల తన వెనకాల తీసుకురాగల నాయకులు? నాకు వ్యక్తిగతంగా ఒక నాయకుడు వచ్చి ఈ దేశాన్నంతా ఉద్ధరిస్తాడనేటువంటి అభిప్రాయం మాకు ఎప్పుడు లేదు. సిద్ధాంతాలు, రాజకీయాలు, ప్రజా పోరాటాలు, ఉద్యమాలు, వీటి ద్వారానే దేశంలో మార్పులు వస్తాయి. సహజంగానే వ్యక్తులుగా నాయకులు కూడా ఒక కీలకమైన పాత్ర నిర్వహిస్తారు, కానీ చరిత్ర చోదక శక్తులు ప్రజలు తప్ప వ్యక్తులు కాదు. సో వామపక్షాల ఐక్యత అది కేవలం ఒక మాట, ఒక రాగంలాగా ఉండిపోతుందా? ఎప్పటికైనా వాస్తవరూపం దాల్చు. వామపక్షాలకు ఐక్యత సంబంధించినంత వరకు గతంలో మా పార్టీల మధ్య తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉండేవి, పరస్పర వైరుధ్యాలు, ఘర్షణలు. ఆ దశ నుంచి ముఖ్యంగా సిపిఐ, సిపిఎం ఈ 2 రాజకీయ పార్టీలు కలిసి పనిచేయటం అనేది గత 10-15 సంవత్సరాల కాలంగా బాగా దగ్గరైంది. ఇప్పుడు కేంద్రంలో మా 2 పార్టీలు సంప్రదించుకునే అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా పార్టీకి సంబంధించినంత వరకు వామపక్ష ఉద్యమ పునరైక్యత, కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత అనేటువంటిది మా నినాదం. అయితే అది తక్షణం సాధ్యమా, ఆలస్యం అవుతుందా, నేను ఇప్పుడు చెప్పలేను. ఇతర కమ్యూనిస్టు పార్టీల యొక్క స్పందన పైన అది ఆధారపడి ఉంటుంది. వారు కూడా మా పార్టీలతో అనేక అంశాల మీద ఏకీభావంతో ఉన్నప్పుడు సహజంగానే ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది, ఒకే రకమైనటువంటి ఆలోచన, ఒకే రకమైన విభేదాలు ఏం లేవు మీ సిద్ధాంతపరంగా చూసినా కూడా. ఎందుకు వేరు వేరు పార్టీలుగా ఉన్నారు? ఇప్పటికీ కొన్ని అంశాల మీద కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి మాట వాస్తవం. పార్టీ ప్రోగ్రాముల మీద ఒక ప్రధానమైన తేడా ఉందని చెప్పినటువంటిది గతంలో ఉండేది. ఈ మధ్య మా 2 పార్టీల్లోనూ పార్టీ ప్రోగ్రాములు మారినాయి. కాబట్టి ఇవాళ ఆ సమస్య అంత తీవ్రమైన సమస్యగా ఉండకపోవచ్చు. పార్టీ చీలిన నాడు ఏ సమస్యలనేది చీలిపోయామో అవి ఇవాళ అసంగతంగా, ఇర్రెలవెంట్గా ఉన్నాయనేది సిపిఐ అభిప్రాయం. చాలామంది చెప్తున్నట్టు మీకు కూడా తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీలు ఏదో ఒక పార్టీకి, అంటే బూర్జువా పార్టీలు అనే తిట్టే పార్టీలకే ఎన్నికల సమయంలో తోక పార్టీలుగా మిగిలిపోవడం మాత్రం వాస్తవం కాదా? ఎప్పటికైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, కేవలం పల్లకి మాతకే సరిపోతుందా? ఇప్పుడు మేము పల్లకిని ఎప్పుడూ ఎవడి పల్లకి పోయలేదు. మేము మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉండేటువంటి రాజకీయ శక్తులతో ఐక్యత కోసం కొన్ని సందర్భాల్లో ప్రయత్నం చేశాం. మా పార్టీతో ఎన్నికల అవగాహన చేసుకోవడానికి మా దగ్గరికి వచ్చినటువంటి వారే, వారితో ఒప్పందం కుదరనప్పుడు మమ్మల్ని తోక పార్టీలుగా మాట్లాడతారు. మా వారికి మా మద్దతు అవసరం లేకపోతే, వారి వల్ల వారు లాభపడకపోతే ఉచితంగా దాన ధర్మానికి ఎవరు సీట్లు ఇవ్వరు, ఒప్పందాలు చేసుకోరు. కానీ సుధాకర్ రెడ్డి, ఎందుకు గత వైభవం అన్న మాట నేను వాడుతున్నానంటే, మొన్నటి ఎన్నికల్లో, గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో 0.04% అనుకుంటా మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు గెలుచుకున్న ఓట్ల షేరు,
అంటే అంతే అంటే అసలు ఉన్నాయా లేకపోతే ఎగ్జిస్టెన్సే క్వశ్చన్ మార్క్ పెట్టే పరిస్థితి కదా? పార్టీ మేము నిజంగానే సీట్ల కంటే ఓట్ల శాతం తగ్గినందుకు ఆందోళన పడుతున్నటువంటి మాట వాస్తవమే. సహజంగా దేశంలో ప్రతి 5 సంవత్సరాలకు కొత్త ఓటర్లు వస్తారు, అవి కూడా కోట్ల సంఖ్యలో వస్తున్నారు. ఈ కొత్త ఓట్లల్లో మా పార్టీ ఓట్ల శాతం, వామపక్షాల ఓట్ల శాతం తగినంతగా పెరగనందువల్ల దేశవ్యాప్తంగా మా ఓట్లు తగ్గినట్టుగా కనపడుతుంది. వాస్తవానికి కొత్త ఓట్లు పెరిగే కొద్దీ మా శాతం పెరిగితేనే మేము దాన్ని నిలబెట్టుకోగలుగుతాం. దానిపైన మా ఆందోళనలు, పోరాటాలు, ఉద్యమాలు మరింత ఉధృతం చేయటం ద్వారా ఇలా అనుకోవచ్చా కొత్తగా వచ్చి చేరే ఓటర్లలో మీరు చెప్పే సామాజిక న్యాయము, సమసమాజ స్థాపన ఇలాంటి పదాలు వాళ్ళకి అర్థం కావట్లేదా, లేకపోతే వాళ్ళు అక్కర్లేదు అనుకుంటున్నారా, సాధ్యం కాదనుకుంటున్నారా? అర్థం కావటం అనేది, అర్థం కాకపోవటం అనేటువంటిది అది ప్రధానమైనటువంటి సమస్య కాదు. దేశంలో ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్లో కూడా వామపక్షాల అనుకూల అభిప్రాయాలు కలిగినటువంటి వారు గణనీయంగా ఉన్నప్పటికీ ఎన్నికలు వచ్చేటప్పటికీ అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఫలానా వారిని ఓడించడానికి బలవంతుడైన శక్తివంతులైన ప్రతిపక్షాన్ని ఎన్నుకునేటువంటి పోలరైజేషన్ ప్రారంభమవుతుంది. ఆ పోలరైజేషన్లో చిన్న పార్టీల వెనకాల ఉన్నటువంటి వారు, వారితో పాటు ఆందోళనలో, ఉద్యమంలో, పోరాటంలో పాల్గొంటున్నటువంటి వారు కూడా ఎవరి మీదనో ద్వేషంతో మరో పార్టీని గెలిపించడం, ఒకసారి బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ ఓటేయటం, కాంగ్రెస్ ఓడించడానికి బీజేపీకి ఓటేయటం, ఆ రకమైనటువంటి పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఎక్కడైతే వామపక్షాలు శక్తివంతమైన ప్రతిపక్షాలుగా ఉంటాయనుకుంటారో, ఉదాహరణ కేరళ ఉందేమన్నా, అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వామపక్ష రాజకీయ పార్టీలు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు స్పష్టమైన మెజారిటీ గెలుచుకోగలిగినాయి. ఎందుకంటే అక్కడ ప్రత్యామ్నాయంగా మేము నిలబడగలిగాం. ఆ రకమైనటువంటి ప్రత్యామ్నాయంతో పాటు ప్రజల తరఫున నిలబడి పోరాటం చేసేటువంటి పార్టీలు పార్లమెంటులో, శాసనసభల్లో ఉండాలనేటువంటి ఆ రాజకీయ చైతన్య స్థాయి పెంచేందుకు మేము ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.